మాట్లాడేది ఉన్నది. మనం 10:30 నుంచి కూర్చున్నాం ఈ కార్యక్రమంలో. మన పాలకుర్తి నియోజకవర్గం ప్రజల కోసం, జిల్లా ప్రజల కోసం రుణమాఫీ అయ్యేటందుకు పోరాటం చేసినందుకు వచ్చిన హరీష్ అన్నకు గట్టిగా చప్పట్లు కొట్టి నా పిలుపుపై వచ్చారు. నేను హరిశన్నతో పాటు పెద్దలు కౌన్సిల్లో కూడా ప్రతిపక్ష నాయకుడు మన పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మసూద్ చర్ గారు కూడా వచ్చారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. పెద్దలు సత్యవతి రాత్రుడు గారు వచ్చారు, కవిత గారు వచ్చారు. మన జిల్లాల ఏకైక ఎమ్మెల్యేగా ఉండి పోరాటం చేస్తున్న పెద్దలు పల్లా రాజశేఖర రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. మన ఎమ్మెల్సీ ఏ కష్టం వచ్చినా నేనున్నా అని మన దగ్గరికి వచ్చే మన శ్రీనివాసరెడ్డి గారిని స్వాగతిస్తున్నాం. రాకేష్ అన్నను, రాజయ్య గారిని, అదేతర గారు, శ్రీధర్ రెడ్డి, ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు. నేను అందరినీ కూడా స్వాగతం చెప్తున్నా. మా కవితమ్మ చెప్పిన నాగజ్యోతి వచ్చింది. మన గణపూరు పక్క నియోజకవర్గం రాజయ్య గారు వచ్చారు. అదే అందరు కూడా, ఎందుకంటే వాసుదేవ రెడ్డి, ఇంకా చాలా కిషన్ రావు, చాలామంది నాగుల లెంకన్న, చాలామంది కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. దయచేసి ఏమనుకోవద్దు పేర్లు పెట్టి పిలవలేదని. మండల నాయకులు వచ్చారు జిల్లా నుంచి కూడా, మరి ములుగు నుంచి కూడా నాగజ్యోతి, గోవింద నాయకు వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ అన్ని మళ్ళీ సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడో ఉపరితలేడు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారు వారు కూడా మొదటి నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు. మైబాద్ నుంచి కూడా చాలామంది వచ్చారు. బర్దండపేట నియోజకవర్గం నుంచి కూడా పక్కనే ఉన్నారు కాబట్టి మండల నాయకులు, ముఖ్య నాయకులు కూడా వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా, నేను ఒకటే పెద్ద ఉపన్యాసం మరి హరిశన్న ఉపన్యాసమే ఇనాలి, నాది ఇని ఇది ఉన్నారు మీరు. నేను హరిశన్న గారికి చెప్పేది ఒకటే, మా దగ్గర 30% కూడా కాలే. నేను అన్ని బ్యాంకులు, దయచేసి తమ్మి నువ్వే అడ్డం ఉన్నావు ఒక్కని, అందరు వాళ్ళు అడ్జస్ట్ అయినరు, నువ్వు ఒక్కనివే అడ్డం ఉన్నావు. నేను ఒకటే అన్న హరీష్ అన్న, మీ దయ వల్ల, కేసీఆర్ దయ వల్ల, కేటీఆర్ దయ వల్ల నేను బాగా చేశాను నియోజకవర్గం లోపల. మీరు ఏ ఫైలు పోయినా పాలకుర్త టక్కున మంజూరు చేసేది. ఈడ మీ దయ వల్లనే 100 పడకల హాస్పిటల్ ఇక్కడనే ఈ రోడ్డు మీద మంజూరు చేస్తే, ఇంతవరకు శంకుస్థాపన ఇస్తే ఇంతవరకు అతి గతి లేదు, మీరే మంజూరు ఇచ్చారు. అదే తిరిగా ఇక్కడ తొర్రూరు లోపల దాదాపు 200 కోట్లు పాల కేంద్రం నుంచి ఇక్కడ సెంటర్ లైటింగ్ అట్నే పెండింగ్ ఉన్నాయి, సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నది, బండ్లు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ 35 కోట్లతో పెద్ద వాటర్ ట్యాంక్ మంజూరు చేసిన ఇంతవరకు కూడా పెండింగ్ ఉన్నాయి, అన్ని పెండింగ్ ఉన్నాయి అన్న. కొడకల్లలో మీరే టెక్స్టైల్ పార్కు, పద్మశాలకు, చేనేత కార్మికులకు అది మంజూరు చేసిన పెండింగే ఉన్నది. అదే తిరగా మీరు పాలకుర్తిలో కూడా 50 పడకల హాస్పిటల్ మంజూరు చేశారు, అది పెండింగే. అన్ని రోడ్లన్నీ దాదాపు 200 కోట్ల రోడ్లు వేరే ఊళ్ళకు, వేరే నియోజకవర్గానికి మళ్ళీ ఇచ్చిండ్రు, ముడుపు పట్టకపోయిందని తెలుస్తుంది. అన్నీ కూడా మొత్తం, అంతకుముందు నేను ఎమ్మెల్యే కాకముందు, ఈ ఆగమ్మా కేసీఆర్ గారు రాకముందు పాలకుర్తి నియోజకవర్గం ఎడారి, దేవరూప్లో పోయినా కరువు, పాలకుర్తిల కరువే, తొర్రూరు కరువే, పెదవంగర కరువే, మొత్తం కరువు. ఇలా కేసీఆర్ దేవల్ల మేము చెర్లన్నీ నింపుకున్నాం, చెర్లు బాగు చేసుకున్నాం, కాలువలు బాగు చేసుకున్నాం, చెక్ డ్యాములు పెట్టుకున్నాం. ఇలా 360 రోజులు బాయిలర్ల బోర్లలో నీళ్లు ఉండేటట్టు చేసిన వల్ల మీ దేవల్లనే. వాస్తవం అది. అంతకుముందు ఎడారి ఏ తండకు రోడ్డు లేదు, ఏ తండ అద్వానం ఉండే తండలన్నీ రోడ్లు వేసుకున్నాం, గ్రామ పంచాయతీలు వేసుకున్నాం. కేసీఆర్ దేవల్ల ఇలా మంచిగా పంటలు పండుతా ఉన్నాయి. 24 గంటలు ఆ రోజు 7 గంటల కరెంట్ ఇచ్చేది, మోటార్లు కాలిపేది, స్టార్టర్లు కాలిపేది, ట్రాన్స్ఫారాలు కాలిపేది. 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఒక్కొక్కటి చెప్పుకోకపోతే రైతులు ఎడార్లయ్యే పరిస్థితి. ఇలా రైతులకు పెట్టుబడి ఇచ్చారు, ప్రతి గింజకు ఉంటారు, ఇలాగ ఉంటారు. మేము 500 ప్రతి వడ్లకి ఇస్తామన్నారు, ఇప్పుడు సన్న వడ్లు అని పెడతారు. సన్న వడ్లు వదిస్తాం, సన్న వడ్లు వేస్తే లాసే. బయట నమ్ముతారు 2500, 2600, 2700కి అమ్ముతారు, వీళ్ళు 500 ఇస్తారట. మరి దొడ్డోట్లకి ఇస్తామని మాటిచ్చి అది మోసం చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా జరిగినాయి.
వాస్తవంగా నేను ఇవాళ ఓడిపోవడం అంటే ఏదో జనంలో కొంత మార్పు రావాలని ఓడగొట్టింది తప్ప కేసీఆర్ మీదనో నా మీదనో కోపంగా అది ఇప్పుడు అంతా తలకాయ పట్టుకుంటారు. అయ్యాల మగవాళ్ళు ఆడవాళ్ళందరూ తలకాయ పట్టుకుంటారు. ఏదో పొరపాటు చేసుకున్నా అనే పరిస్థితి వచ్చింది. ఇవాళ రుణమాఫీ ఏందండి? ఎంత ఆశ పెట్టాడంటే బోకల్ మాటలు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి నాకెరికే నాయమడే 10 ఏళ్ళు తిరిగిండు. అన్ని అబద్ధాలు ఆడుతాడు, నోరు తెరిపి అబద్ధాలు. ఎందుకు అబద్ధాలు ఆడతాను అంటే అబద్ధాలు ఆడింది నడవది అనేది, నీ తీరుగుంటే నడవది అనేది, అదే వాస్తవమైంది. అబద్ధాలు చెప్పి బోకర్ మాటలు చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇలా సీఎం అయింది. ఆ సీఎం అయిన తర్వాత మంచిగా ఉండాలి కదా, ఒక కుర్చీ మీద కూర్చున్నందుకైనా మంచిగా ఉండాలి కదా. ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడతాడు. హరిశనతోడు పెట్టుకుంటావానే బిడ్డ, హరిశనతోడు పెట్టుకుంటే నువ్వు 15 కన్నావు. ఏమైంది, ఓడిపోయినావా? హరిశన్న ఏమన్నాడు? రిజైన్ చేస్తా, నువ్వు 15వ తారీఖు లోపల చెబితే రిజైన్ చేసి సన్యాసం తీసుకుంటా అన్నాడు రైతుల కోసం. చేసిండా? చేయలే. చేసిండని అబద్ధాలు ఆడిండు. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ చెప్తున్నా ఇవాళ హరిశన్న ఛాలెంజ్ చేశాడు. ఆ రోజు హరిశన్న అన్నాడు దేవరూపులకు వచ్చినప్పుడు మా మండలి దేవరూపుల మండలి నాయకులందరూ చెప్పాడు, ఆ పంట ఎండిపోయింది చూసి బాధపడ్డాడు. ఆ రోజు పరిస్థితి ఘోరంగా ఉండే. ఇవాళ హరిశన్న కూడా మీకోసం పోరాటం చేస్తాడు, దేనికైనా సిద్ధపడతాడు. ఇక్కడ ప్రతి విలేజ్ నుంచి కూడా రిప్రజెంటేషన్లు పట్టుకుని వచ్చారు. ఇల్లు తిరిగి రుణమాఫీ కోసం అందరు రైతుల దగ్గర సంతకాలు తీసుకొచ్చి హరిశన్నకి ఇచ్చారు. ఇయ్యని వాళ్ళు కూడా మండల నాయకులకు ఇయ్యండి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. దేనికైనా పోరాటం చేద్దాం. హరిశన్న వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేడు. రేవంత్ రెడ్డి గారు తల వంచినట్టే చేస్తాను, యాక్షన్ చేస్తాను. 15 అయిపోయింది, ఇక మళ్ళా దసరా అంటాడు, ఇంకేదో అంటాడు. హరిశన్న మళ్ళీ డేట్ పెడతాడు, ఆ డేట్ వరకు చేయకపోతే రేవంత్ రెడ్డి సంగతి ఏందో చెప్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వారి భయానికే ఆయనతో కొద్ది మందికి చేసిండు హరిశన్న బెదిరించబట్టుకనే ఆయనతో కొద్ది మందికి చేసిండు. ఇంకా కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది కాదు ఇంకా 70% ఉన్నారు. నేను హరిశన్న చెప్తున్నా, రాష్ట్రంలో ఏం కాని పాలకుర్తి నియోజకవర్గం మొదటి మిమ్మల్ని పిలిచి ఈ ధర్నాలో పాల్గొన్నారు. మాది పాలకుర్తి నియోజకవర్గంలో మీకు అన్ని కూడా ఖాతాలతో ఇచ్చాం, మొత్తం కూడా ఇచ్చాం. మొత్తం మీరు సెక్రటరీట్లో మాట్లాడతారా, చీఫ్ సెక్రటరీతో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో, పాలకుర్తి నియోజకవర్గం 100% మాఫీ అయ్యేందుకు మీరు పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు రాష్ట్రం అంతా చేస్తాడు, జిల్లా అంతా చేస్తాడు, మా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకా ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు మీ మీద. ఇవాళ వాస్తవంగా మీరు చెప్తున్నా, వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ బైకులు మాట్లాడుకొని, ఆటోలు మాట్లాడుకొని, రైతులు వాళ్ళే వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. ఎప్పుడైనా నేను బైకులో ఏదో ఒకటి పెట్టేది, మేము ఒక్కటి పెట్టాన్నా, మీ అంతటా మీరే రామని అంటేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నుంచి పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ హరిశన్నని విజ్ఞప్తి చేస్తున్నా, పాలకుర్తి నియోజకవర్గం ఓడిపోయిందనే బాధ నాకున్నది, కానీ 3 సార్లు గెలిపించండు, 3 సార్లు కష్టకాలంలో గెలిపించండు. నేను వాళ్ళని మర్చిపోను, వదిలిపెట్టేది లేదు. వాళ్ళెంబడే నేను ఉంటా, వాళ్ళకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే ఏర్పాటు చేస్తా, మీ తరఫున పోరాటం చేస్తా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. వాస్తవంగా దొంగలు పోయిండు, దాని గురించిగా మనం బాధపడే ఉన్నోళ్ళంతా అసలైన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని కాపాడుకునే ఏర్పాటు చేస్తా. దయచేసి 1 నిమిషం హరిశన్న మాట్లాడే ముందు కొంతమంది రైతులు మాట్లాడాలి. ఎవరన్నా రుణమాఫీ విషయంలో పూట మాట్లాడతావా?